हाय फ्रेंड्स नमस्ते नेन मन गुड्डु पेंकुल तोटी वाटर सॉल्युबल कैल्शियम तैयार चेयालो लिक्विड फॉर्म लो मन मोक्कल की तैयार चेसी मन एला इव्वालो मीकु नेनु तेलियजेस्तानंडि। ना पेरु श्यामला, वेलकम टू मई चैनल स्मार्ट गार्डन। ముందుగా మన వాడి పడేసినటువంటి గుడ్డు పెంకుల్ని తీసుకోవాలండి। వీటిని ఒక వారం రోజుల పాటు మనము ఎండబెట్టాలి। దీనిలో ఏదన్నా కాస్త ఆ గుడ్డుకు సంబంధించినటువంటి లిక్విడ్ ఏమన్నా ఉంటే ఆ బ్యాక్టీరియాగా ఫామ్ అవ్వకుండా డ్రై అవ్వాలండి మొత్తము। వీటిని తర్వాత మనము ఒక బాండిలో గాని ఒక గిన్నెలో గాని వేసి వేడి చేసుకోవటం ఉంటే కూడా చాలా మంచిదండి। ఇప్పుడు వీటిని మనము బ్రేక్ చేసి ఈ సాల్యుబుల్ వాటర్ సాల్యుబుల్ కాల్షియం ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి। వీటన్నిటిని మనం ఇలాగా బ్రేక్ చేసుకోవాలి। ఓకే కదా, చూడండి ఒకసారి, ఇంకా చిన్నయి చేసుకోవాలండి। ఇవి మనంగాలి ఇలా చేసుకోవడం కష్టం అనుకుంటే ఏదైనా కాస్త బరువైంది తీసుకొని వీటిని ఇలా కూడా మనము బ్రేక్ చేసుకోవొచ్చండి। मन चेयबेट्टी अभी गुच्छुकुंटायंडि काबट्टी इला ब्रेक चेसुकोनि वाटिनि मनमु वाटर सॉल्युबल कैल्शियम गा वाडुकोवच्चुंडि। इप्पुडु नेनु मीकु वाटर सॉल्युबल कैल्शियम नि इदि वेनिगर अंडि, वेनिगर गुड्डु पेंकुल तोटि नेनु मीकु इप्पुडु तयारु चेसि चूपिस्तानंडि। नेनु ओक गाजु बाटिल तीसुकुन्नानंडि। ई गाजु बाटिल लो मनमु ई गुड्डु पेंकुल वेसुकोवालि इलागा। అసలు ఇది ఎందుకు తయారు చేయాలంటే మన మొక్కల్లో పూత కాపు కోసమండి। మనము పూత కాపు కోసం ఒకే రకమైనటువంటి ఫెర్టిలైజర్ ని గాని పెస్టిసైడ్ గాని మన మొక్కలకు ఎప్పుడు ఇవ్వకూడదండి। ప్రతి వారం వారం కూడా మనము మనకి మనం ప్రతి వీక్ మనము స్పెషల్ గా ఫుడ్ ఐటమ్స్ ఎలాగైతే మనం కోరుకుంటామో మొక్కలు కూడా రెగ్యులర్ గా మనం ఏదైనా ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ గాని పెస్టిసైడ్ గాని ఇచ్చినప్పుడు వాటికి బోర్ కొట్టేసి వాటిని తీసుకోవడం కష్టం అవుతదండి, ఇబ్బంది పడతాయి। కాబట్టి మనము ఈ రకమైనటువంటి మనం ప్రతి వారం కూడా ఏదో ఒక లిక్విడ్ గాని ఏదో ఫెర్టిలైజర్ ఇవ్వాలండి। చూసారా, ఇదిగో నేను గుడ్డు పెంకులు దీనిలో వేసాను। ఇది వెనిగర్ అండి, చూడండి హాఫ్ లీటర్ బాటిల్, హాఫ్ లీటర్ బాటిల్ అండి వెనిగర్, చూడండి ఒకసారి। దీన్ని ఇప్పుడు నేను దీనిలో పోస్తున్నానండి, ఒకసారి చూడండి। ఇలాగా మనం పోసినప్పుడు మీరు బాగా గమనించండి, దీంట్లో మన గుడ్డు పెంకులు మునిగే వరకు పోసుకోవాలండి। ఒకసారి గమనించండి, బుడగలు వస్తాయి దాంట్లో నుంచి, ఒకలాంటి ఉడికినటువంటిది వస్తుంది, చూస్తున్నారా? అంటే ఆ గుడ్డు పెంకులు ఈ వెనిగర్ని అబ్జార్బ్ చేసుకొని దానిలో ఉన్నటువంటి లిక్విడ్ కాల్షియం కార్బోనేట్ ని రిలీజ్ చేస్తాయండి। ఇంకా మనము ఒక 10 అవర్స్ ఈ బుడగలనే వస్తానే ఉంటాయండి, చూడండి బాగా నురగల్లాగా వచ్చేస్తుంది, బాగా నురగల్లాగా వచ్చేస్తుంది చూడండి, చూస్తున్నారా? ఇలాగా కనీసం దీన్ని మనం చేసిన తర్వాత ఒక 10 అవర్స్ వరకు ఆ వెనిగర్ గుడ్డు యొక్క పెంకుల్లో నుంచి ఆ కాల్షియం కార్బోనేట్ అనే దాన్ని డిజాల్వ్ చేసుకుంటాం। చూసారా, బాయిల్ అవుతున్నట్టు అవుతుంది, బుడగలు ఒకలాంటి నొరగతోటి వస్తున్నాయి చూడండి, నేను చూపిస్తున్నాను మీకు। ఇలా తయారు చేసి మనము పెట్టుకోవాలండి। పెట్టుకున్న తర్వాత దీనిని ఒక 3 నుంచి 4 రోజులు, 3 రోజుల తర్వాత నుంచి ఒక వారం 10 రోజుల లోపల దీన్ని ఇలాగా ఉంచేసి మనము ఈ లిక్విడ్ ని మనము మొక్కలకు ఇచ్చుకోవొచ్చండి। ఇప్పుడు ఎలా మనం స్టోర్ చేసుకోవాలి, ఇది గాజు గ్లాస్ లో మాత్రమే వాడుకోవాలండి, దీనిలో నుంచి లిక్విడ్స్ అన్ని ఫామ్ అవుతా ఉంటాయి కాబట్టి। ఈ పవర్ కి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే బ్రేక్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి మనము దీన్ని గాజు బాటిల్ అయితే సేఫ్ సైడ్ లో ఉంటదండి। దీన్ని మనము ఒక 6 మంత్స్ వరకు, ఇట్లా చూసారా నొరగలు వస్తున్నాయి బాగా బాయిల్ అయినట్టు, అది చూడండి అలాగే, అంటే వెనిగర్ లోకి ఈ ఎక్సెల్స్ లో ఉన్నటువంటి కాల్షియం కార్బోనేట్ మొత్తం కూడా డిజాల్వ్ అయిపోతుందండి। దీన్ని మనము ఒక క్లాత్ కాని వైట్ పేపర్ కాని వేసి మనము ఇట్లాగా
దీని క్లోజ్ చేసుకోవాలి 3 డేస్ క్లోజ్ చేసుకున్న తర్వాత నుంచి మనం దీని వాడకోవడానికి అవకాశం ఉంటదండి క్లాత్ అయినా కట్టుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే మూత అయితే పెట్టకూడదండి మూత పెడితే మళ్ళీ దానికి ప్రాబ్లం అవుతది ఇలాగా మనం దీనిని తయారు చేసుకోవాలి చూడండి ఒకసారి నురగలు ఈ నురగలు వచ్చిందని ఇలా నేను చేసి పెట్టుకున్నానండి తయారు చేసి పెట్టుకున్న దాన్ని మీకు ఇప్పుడు నేను మళ్ళా తీసి చూపిస్తున్నానండి చూడండి ఒకసారి అలా తయారైనటువంటి కాల్షియం ఇది లిక్విడ్ కాల్షియం వాటర్ సాల్యుబుల్ లిక్విడ్ కాల్షియం ఇది మనకి మొక్కలకు ఏ దశలో ఇవ్వాలంటే మనము మొక్కలు నాటినప్పుడు అసలు ఇవ్వకూడదండి ఇది మనము ఏ దశలో ఏ లిక్విడ్స్ ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో ముందు తెలుసుకోవాలండి దీన్ని మనము మొక్కకి పూత కాపు దశలో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వాడాలండి ఈ లిక్విడ్ కాల్షియం ని మనం అలాంటప్పుడు ఇస్తేనే మన కాయలు బలంగా అసలు ఈ కాల్షియం లోపం వల్ల కాయలు పూతలు ఎలా ఉంటాయని డౌట్ వస్తుంది కదా మీకు నేను ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తానండి చూడండి ఒక చూడండి ఆకుకుండా వచ్చినటువంటి నిగారింపు ఆ షైనింగ్ ఇట్లాగా బ్రేక్ అయిపోయి అట్లా ఉంది చూడండి అలాగే కాయలు అనుకోండి ఇలాగా చిన్న దీనిలో ఉన్నప్పుడే దాని లోపల విత్తనాలు ఏర్పడకపోవటం గుజ్జు సరిగ్గా ఏర్పడకపోవటం లేదంటే ఇట్లాగా షేప్ సరిగ్గా రాకపోవటం ఇదంతా కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తాయండి ఇలా వచ్చిన వాటికి మనము ఈ లిక్విడ్ కాల్షియం ని ఇలా ఇవ్వాలండి నేను దీన్ని ఎలా వాడాలో తయారు చేసినటువంటి లిక్విడ్ కాల్షియం ఎక్సెల్స్ తో తయారు చేసినటువంటి లిక్విడ్ కాల్షియం ని ఎలా ఇవ్వాలో తెలియజేస్తాను చూడండి ఇలా మనము ఒక వారం రోజుల పాటు తయారు చేసుకున్నటువంటి పెట్టుకున్నటువంటి వెనిగర్ ని ఇట్లా మనము స్ట్రెయిన్ చేసుకోవాలండి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న దాన్ని మనము ఇలా మూత పెట్టేసి మనము ఒక 6 మంత్స్ వరకు దీన్ని వాడకోవచ్చండి దీన్ని ఇప్పుడు నేను ఎలా వాడాలో మీకు నేను చూపిస్తానండి ఇది 1 ml మూత అండి ఇప్పుడు మనం ఈ లిక్విడ్ కాల్షియం ని ఎక్సెల్స్ నుంచి మనం వెనిగర్ ద్వారా తయారు చేసినటువంటి ఈ లిక్విడ్ కాల్షియం ని మన మొక్కలకు ఎలా ఇవ్వాలి ఇప్పుడు నేను తెలియజేస్తానండి వాటర్ అండి 2 లీటర్స్ వాటర్ లో ఈ లిక్విడ్ కాల్షియం ని నేను వేస్తున్నానండి ఇలా వేసిన తర్వాత ఇట్లాగా మనం స్ప్రే చేసుకోవచ్చండి దీన్ని ఇలాగా మనం ఒకసారి షేక్ చేయాలి షేక్ చేసి చూడండి నా చెట్టుకి నేను ఇలాగా ఇవ్వటం మూలంగా చూడండి ఇవట్లా వచ్చనియో నేను ఇవన్నీ కూడా ఆల్్రెడీ ఇట్లాగా నిగారింపుగా పువ్వులు సరిగ్గా రాక పువ్వులు ముడతపడిపోయి ఉన్నాయండి ఇదిగో చూడండి నేను ఎలా కట్ చేశానో దీన్ని ఇవన్నీ కూడా తీసేసి నేను మళ్ళా లాస్ట్ వీక్ లిక్విడ్ కాల్షియం అనేది ఇచ్చానండి ఫ్లవర్స్ చూడండి ఎలా వచ్చినాయో చిగుర్లు చూడండి ఎలా వచ్చినాయో దీనికి ఇప్పుడు నేను ఎలా ఇవ్వాలో మీకు తెలియజేస్తా స్ప్రే చేయాలి మనం చూడండి ఇలాగా ప్రతి ఒక్క ఆకుకి కూడా పైన కింద మనం స్ప్రే అనేది చేయాల్సి ఉంటదండి చూడండి ఒకసారి ఇలా స్ప్రే చేయటం వల్ల అంటే ఈ కాల్షియం అనేది ఎక్కువగా అసలు మినరల్ ఫార్మ్స్ లోనే ఉంటదండి మినరల్ ఫార్మ్స్ లో ఉన్నటువంటి కాల్షియం ని మనము లిక్విడ్ గా తయారు చేసుకొని ఇట్లా ఆకు పై భాగంలో ఇలా స్ప్రే చేసుకోవచ్చండి దాని మీద ఉన్నటువంటి ఏదైనా పెస్టులు ఉన్నా గానీ ఇది చూడండి ఇలా చేసుకోవాలి దీన్ని మనము ఇట్లా సాల్యుబుల్ చేసుకున్న దాన్ని అలా స్ప్రే చేసుకోవచ్చు మళ్ళా దీన్ని మొక్క మొదట్లో కూడా పోసుకోవచ్చు అండి పోసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను దీన్ని మనము ఇట్లాగా మనం ఏదైనా ఒక లిక్విడ్ కానీ ఒక మినరల్ ఫెర్టిలైజర్ కానీ ఇస్తున్నామంటే మన మట్టిని ఇలా లూజ్ చేసుకోవాలండి ఎప్పుడైనా కానీ ఇలా లూజ్ చేసుకొని ఇట్లా లూజ్ చేసుకొని మనము దీన్ని ఇలా మొక్క మొదట్లో కూడా ఇచ్చుకోవచ్చండి
ఇలాగా ఈ లిక్విడ్ అయితే 2 రూపాయల్లో ఇచ్చుకోవొచ్చండి నా మొక్కలకు ఇలా ఇవ్వటం వల్ల చూసారా ఎంత బాగున్నాయి అసలు అసలు ఫ్లవర్స్ చూసారా బడ్స్ కూడా చాలా ఇంత చిన్న మొక్క చూడండి ఆల్్రెడీ ఇంకొక ఇగురు కూడా వస్తుంది ప్రతి ఇగురుకి కూడా ఒక మొగ్గ వస్తుందండి ఇట్లాగా ఈ లిక్విడ్ ఫామ్ లో గనుక మనం కాల్షియం నిస్తే మొక్కలు నిగారింపుగా బాగా ఎక్కువగా కాపుని పోతని బలంగా ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటదండి చూసారా ఈ ఎక్సెల్స్ ని ఒక వారం రోజుల పాటు ఎండబెట్టి నేను ఇలాగా పౌడర్ లాగా తయారు చేసుకున్నానండి చూడండి ఒకసారి ఈ పౌడర్ ఎలా ఉందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఎక్సెల్ పౌడర్ నేను ఇప్పుడు దీన్ని కూడా నా మొక్కలకి అందిస్తాను ఫ్రెండ్స్ ఎలా అందిస్తానో చూడండి కాకపోతే ఇదిగో చూడండి ఇది వామ్ మాగు చెట్టు ఇంత చిన్న కుండీయా చూసారా అసలు కుండీ చూసారా ఎంత ఉందో చిన్నది చిన్న కుండీలో ఇంత పెద్ద ఇగుర్లు మొక్క కలర్ కూడా చూడండి గ్రీనిష్ గా అసలు ఎంత బలంగా ఉన్నాయో ఆకులు కూడా ఇగుర్లు చూడండి అసలు ఇక్కడైతే చూడండి ఎలా వచ్చినాయో ఇదంతా కూడా ఇగురు దీన్ని మనం ఇప్పుడు ఈ కాల్షియం ని ఎక్సెల్స్ ని మనం ఇంకో రూపంలో కూడా మొక్కలకు అందించొచ్చండి ఇప్పుడు ఇది మొక్క ఉంది కదా ఇలా పౌడర్ చేసుకున్నటువంటి కాల్షియం ఎక్సెల్ పౌడర్ ని మన మొక్కలకి ఇలా కూడా ఇవ్వొచ్చండి మనం ఇట్లాగా మట్టి లూజ్ చేసుకోవాలి ముందు చెప్పుకున్నట్టుగానే మట్టి లూజ్ చేసుకొని దీనిలో మనము ఒక స్పూన్ ఇట్లా ఇచ్చుకోవచ్చండి ఇట్లా ఇవ్వచ్చు ఇలాగా మొక్క చుట్టూత పాదు చుట్టూరు కూడా మనము ఇలా ఇచ్చుకోవచ్చండి ఇవలా ఇవ్వటం వల్ల ఇలా ఇచ్చేసి మనము మట్టి కప్పేయాలండి దీనికి మనం ఏదైతే మట్టి తీసామో కుతవ్వి మట్టి తీసిన తర్వాత దీన్ని మట్టితో కప్పేయాలండి లోపల ఉన్న అప్పుడు అది వేస్ట్ అవ్వకుండా మొక్కకు పట్టుతుందండి అలా మినరల్స్ రూపంలో మొక్కకు ఇవ్వటం వల్ల మొక్కకి ఇది పట్టడానికి చాలా టైం పడుతుందండి ఇప్పుడు మనము గుడ్డు పెంకుని పౌడర్ చేసి లిక్విడ్ చేసి ఇవ్వటంలో రెండు రకాల లాభాలు ఉన్నాయండి లిక్విడ్ చేసి ఇవ్వటం వల్ల మొక్క త్వరగా దీన్ని అబ్జార్బ్ చేసుకుంటుందండి ఆకుల మీద ఇవ్వటం కానీ లేకపోతే మనం మొదట్లో మొక్క మొదట్లో పోయటం వల్ల కానీ మొక్క త్వరగా దీన్ని పీల్ చేసుకొని త్వరగా దీనికి కాల్షియం అనేది పట్టి మనకు వచ్చేటువంటి కాపు పూత కూడా చాలా బలంగా త్వరగా రావడానికి అవకాశం ఉంటుందండి ఈ మినరల్ ఫామ్ ఎదుట్లో ఇవ్వటం వల్ల మొక్క ఇది కొంచెం నిదానంగా తీసుకుంటదండి దీన్ని ఇదేంటంటే మట్టిలో కరగాలి కరిగిన తర్వాత మొక్క వేర్లన్నీ నిదానంగా దీన్ని అబ్జార్బ్ చేసుకుంటాయండి ఇలా మనకి మొక్కలకు ఇచ్చుకోవటం వల్ల ఈ గుడ్డు పెంకులు ద్వారా మనం మొక్కలకు ఇచ్చుకోవటం వల్ల మనము మన చిన్న కుండీలోనే ఇలాగా మనము పూత కాపు అనేది తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ ఉంటుందండి ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు మీకు నేను చేసే ప్రతి ఒక్క కొత్త వీడియో కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది మీరు వెంటనే దాన్ని చూసే అవకాశం ఉంటుంది కనుక తెలియజేయబడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్